నమస్కారం ఆశాపరణానికి స్వాగతం హాబీలు అభిరుచులు ఇతర కొన్ని కొన్ని కళల పట్ల ఆసక్తులు ఉంటూ ఉంటాయి పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి అందరికీ కూడా కానీ చిన్నతనంలో ఈ హాబీలు కనుక మంచి ఉంటే అది మానసిక వికాసానికి ఎక్కువ దోహదపడుతూ ఉంటాయి ఒక మానసిక సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి ఒక ఏడెనిమిదేళ్ళ వయసు నుంచి ఇంకా ఐదారేళ్ళ వయసు నుంచి కూడా మొదలు పెట్టచ్చు ఒక చిత్రలేఖనం కానీ అంటే బొమ్మలు గీయడం కానీ పెయింటింగ్ కానీ లేకపోతే ఓ మట్టితోటి వాటితోటి చిన్న చిన్న బొమ్మల నిర్మాణాలు చేయడం కానీ అలాగే నాటకాలు వేయడం కానీ పాటలు పాడడం కానీ నృత్యం చేయడం కానీ ఈ కవితలు రాయడం కానీ కథలు రాయడం కానీ పద్యాల కానీ ఇలా సంగీతం సాహిత్యం నృత్యం ఏ కళ అయినప్పటికీ కూడా మానసిక వికాసానికి దోహదపడుతుంది ఒక మానసిక సంస్కారం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనోవికాసం సులభంగా ఉంటుంది ఆ వ్యక్తి కొంచెం సంస్కారవంతుడిగా కొంచెం సున్నితమైన విషయాల పట్ల స్పందించే హృదయం కలవాడిగా ఇలా పెరిగే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడతాడు తన యొక్క వికాసానికి కూడా తనకు తాను ఉపయోగపడుతూ ఉంటాడు అయితే ఈ అభిరుచులు కళలు ఇవన్నీ కూడా ఓ ఓ స్థాయిలో అంటే అందరూ ప్రొఫెషనల్స్ కాలేరు ఇప్పుడు పాటలు పాడడం పాడిన ప్రారంభించిన ప్రతి వ్యక్తి ఓ ఎం ఎంఎస్ సుబ్బలక్ష్మో లేకపోతే ఓ ఘంటసాలో లేకపోతే ఓ బాలసుబ్రహ్మణ్యమో కావాలంటే కాలేకపోవచ్చు కానీ పాటలు పాడడం అనే ఆ అలవాటు వాళ్ళల్లో ఉండడం వల్ల వాళ్ళ సంస్కారంలో వాళ్ళ యొక్క నడవడికలో కొన్ని పద్ధతులు కొన్ని సున్నితమైన మార్పులు జరుగుతూ ఉంటాయి అది వాళ్ళకు ఉపయోగిస్తుంది తన పరిధిలో తన చుట్టుపక్కల వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా ఉపయోగిస్తుంది ఆహ్లాదకరంగా ఆనందంగా అందరూ ఉండడానికి ఉపయోగపడే వాతావరణం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది అది మంచిది అయితే చదువు కంటే లేకపోతే డాక్టర్ ఇంజనీర్ చదవాలనుకుంటూ చదువుతున్న వ్యక్తి ఇంకో చిన్న కళలో ఏదో ఒక కళలో అంకితమైపోయి అందులో నిష్ణాతులు అయితే వేరు కానీ అందులో అంచులు చూడడం అందులో కెరీర్గా ఎంచుకోవడం వేరు హాబీగా ఉంచుకోవడం వేరు ఎందుకంటే కెరీర్గా ఎంచుకుంటే అది అందరూ రాణించలేకపోవచ్చు ఆ కెరీర్లో కానీ హాబీగా ఉంచుకుంటే హాబీ వరకు ఎవరైనా ఎంతవరకైనా రాణించవచ్చు కాబట్టి హాబీలు హాబీగా ఉండడంలో మంచిది కెరీర్గా ఎంచుకుంటే అంత ఎక్స్ట్రాడినరీ ఒక ఎబిలిటీ సామర్థ్యం మనలో ఉంటే కనుక దాన్ని కెరీర్గా కూడా ఎంచుకోవచ్చు కానీ ఆ హాబీగా ఉంచుకోవడంలోనే ఎక్కువ ప్రయోజనమేమో అందరికీ అందరినీ దృష్టిలో పెట్టుకు చెప్తారనే మాట ఉదాహరణకి ఓ మంచి ఓ కలెక్టర్ ఓ ఇంజనీరో ఓ పోలీస్ ఆఫీసరో ఓ మంచి పాట పాడాడు అనుకోండి అద్భుతమైన గుర్తింపు రాణింపు ఆయన సర్కిల్లో చాలా గొప్ప గౌరవం కలుగుతాయి గౌరవానికి ఈ కళ అంటే పది మంది ఆఫీసర్స్లో ఈ ఒక్క ఆఫీసర్కి ఉన్న అదనపు కళ అదనపు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కానీ అదే ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు అంత ఉండకపోవచ్చు అందువల్ల అంటే ప్రొఫెషనల్ వాళ్ళ ఆ ప్రొఫెషనల్స్ని ఇచ్చే గౌరవం వేరు ఉండే ఆదరణీయం ఆదరణీయత వేరు ప్రపంచంలో వాళ్ళకుండే గుర్తింపు వేరు ఆ గౌరవాన్ని శిరస నమస్కరిస్తూనే అందరి కోసం మాట్లాడుతున్నాను కాబట్టి హాబీలు హాబీలుగా ఉండడంలో ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అలాగే ఒక కళలే కాదు ఒక గానమే కాదు నృత్యమే కాదు ఓ పాటే కాదు లేదా ఒక కథా రచయిత రచన కావచ్చు పద్య రచన కావచ్చు ఎవరు ఏ రంగంలో వాళ్ళ అభిరుచి ఉందో ఆ రంగంలో వాళ్ళు దాన్ని పెంచుకోవడం మంచిదే వాళ్ళు ఏ రంగంలో వృద్ధి చెందిన ఇది అదనపు ఆకర్షణగా వాళ్ళకి మారుతుంది అలా ఉన్నంతకాలం వాళ్ళు తామున్న సర్కిల్లో ప్రత్యేక గుర్తింపుని గౌరవాన్ని పొందుతూ ఉంటారు కూడా కాబట్టి ఆ గౌరవాన్ని పొందడం కోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పైగా కళ తమ ఆత్మతృప్తి కోసం ఆత్మ వికాసం కోసం ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఆ కళల పట్ల ఆసక్తి ఉంచుకోవడం మంచిది పెంచుకోవడం మంచిది హాబీగా దాని యొక్క విలువ వేరు అలాగనే కెరీర్కి ఇబ్బంది కలగకుండా ఉంచుకోవడం కూడా అవసరమని జన సామాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాను కాబట్టి ఆలోచించి మన సామర్థ్యాన్ని బట్టి మన అవకాశాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం